हैदराबाद लो 12వ రోజు లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతుంది. సాగర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు చెక్ పోస్టును ఏర్పాటు చేసిన వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పండరి అందిస్తారు. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ 12వ రోజు హైదరాబాద్ లో కఠినంగా కొనసాగుతుంది. ఈ 12 రోజుల పాటు జరుగుతున్నటువంటి లాక్డౌన్ వల్ల కరోనా ఒక ఉద్రృతి నుంచి కొంచెం బయటపడ్డ నేపథ్యంలో కూడా మరికొన్ని రోజుల పాటు జరగనున్న ఈ లాక్డౌన్ ను కఠినతరం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇటు పోలీస్ శాఖ కూడా యోచిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే నిబంధనలు అతిక్రమించి రోడ్డుపైకి వస్తున్నటువంటి ప్రజల్ని కూడా ఇక్కడ అధికారులు అలాగే పోలీసు అలాగే ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అత్యవసరమైతే బయటికి వచ్చిన వాహనాలను వదిలేసి ఎవరైతే అనవసరంగా బయటికి వచ్చిన వారిని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వారి తగిన చర్యలు తీసుకుంటారు. వారి యొక్క వాహనాలు కూడా సీజ్ చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం సాగర్ హైవే మధ్యలో ఉన్నాం. లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరైతే బయటకు వచ్చిన వాహనాలు ఉన్నాయో చూడొచ్చు. మనం ఇక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు అలాగే పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ టైంలో ఎందుకు బయటకు వెళ్తున్నారు, ఒకవేళ అంటే మీ యొక్క అవసరం ఏంటని కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో అడిగి కూడా వాహనాలను పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే ఎసెన్షియల్ సర్వీసులకు సంబంధించి ఏదైతే వైద్యం అలాగే గూడ్స్కు సంబంధించిన వాహనాలు కూడా వాళ్ళు ఎలాంటి తనిఖీ లేకుండా బయటికి వదులుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా భారీ వాహనాలకు సంబంధించి కూడా ఏ ఒక్క వాహనం కానీ టూ వీలర్ కానీ అటు ఫోర్ వీలర్ కానీ అలాగే బస్సులు చాలా పెద్ద వాహనాలను కూడా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఖచ్చితంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ టైంలో మీరు ఎందుకు బయటికి వెళ్తున్నారు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కూడా ఇటు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కూడా తగిన బుద్ధి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరైతే ఖచ్చితంగా తెలంగాణ కట్టడి తెలంగాణలో ఉన్నటువంటి యొక్క కరోనా కట్టడిలో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తత ఉండాలి. ఖచ్చితంగా కూడా ఈ కరోనా కట్టడిలో భాగంగా ఒక భాగస్వాములు కావాలి, వారి యొక్క సహకారం కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము అలాగే అధికారులు కూడా చాలా రోజుల నుంచి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఖచ్చితంగా అనవసరమైన పరిస్థితుల్లో కూడా బయటికి రావడం చేయకూడదు, కరోనా కట్టడిని మనమే పెంచి పోషించకూడదు, కరోనా కట్టడిలో బాగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి ప్రజలు అలాగే ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ 12 రోజులకు సంబంధించిన లాక్డౌన్ వల్ల కరోనా సెకండ్ వేవ్ కొంచెం ఉధృతి తగ్గింది. చాలా రోజుల పాటు కూడా ఒక భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా ఈరోజు ఇప్పుడిప్పుడే తెలంగాణ పురస్థాలు కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో కూడా లాక్డౌన్ మరింత కఠినతరం చేయాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా ఎవరెవరైతే అత్యవసర విధులకు సంబంధించి కాక బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా ఎవరన్నా ఈ టైంలో ఎందుకు వస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి అవసరం అంటే ఏ విధంగా బయటికి వెళ్ళారు, ఎందుకు బయటికి వెళ్ళారని చెప్పేసి కూడా మనకు చూడొచ్చు. ఇక్కడ చాలామంది పోలీసులకు సంబంధించి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఎవరైతే అనవసరంగా బయటకు వచ్చిన వారిని కూడా వాహనాలను సీజ్ చేసి వారి యొక్క ప్రతి ఒక్క నెంబర్ ఏదైతే ఇక్కడ ఎసెన్షియల్ సర్వీస్కి వచ్చినటువంటి కార్ నెంబర్ కానీ బల్ల నెంబర్ కానీ నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి వదులుతున్నారు. ప్రస్తుతం ఎంతో రద్దీగా ఉండే, నిత్యం రద్దీగా ఉండే సాగర్ హైవేకి సంబంధించి కూడా పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనకుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా కరోనా కట్టడిలో భాగస్వామ్యులు అయితే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు అలాగే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సహకరించి తమ వంతు సహాయంగా యొక్క కరోనా తమ వంతుగా ఈ కరోనా కట్టడిలో భాగంగా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా ఇటు ప్రభుత్వము అలాగే సీఎం కేసీఆర్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా సమన్వయం పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే తప్ప బయటికి రాకూడదు, డబుల్ మాస్కులు భరించాలి. సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా మరికొద్ది రోజుల్లో తగ్గనున్న నేపథ్యంలో కొద్దిగా ప్రజలందరూ కూడా ఓపికతో ఉండాలి. ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలతో పాటుగా ఇది ఒక లాక్డౌన్ నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తేనే ఈ యొక్క కరోనా కట్టడి కూడా కరోనా కట్టడి సాధ్యమవుతుందని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క భాగస్వాములు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన విషయాలకు ఖచ్చితంగా బయటికి రాకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఈరోజు ఆదివారం అందులో సెలవు దినం కావడం నేపథ్యంలో కూడా లాక్డౌన్ ఏదైతే 10 గంటల నుంచి ప్రారంభమైంది, ఒక 4 గంటల నుంచి ఉదయం నుంచి ఉన్నటువంటి 4 గంటల లాక్డౌన్ సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి, డబుల్ మాస్కులు ధరించాలి. దాంతోపాటుగా కోవిడ్ నిబంధనలు పాటించి కూడా కరోనా కట్టడిని కరోనాని తెలంగాణ నుంచి దూరం చేయాలని చెప్పేసి తాపత్రయపడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కూడా ఇటు అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దశ